అందరికీ నమస్కారం. ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు రోజుల క్రితం తీన్మార్ మల్లన్నను మున్న పల్లంగా ఆఫీస్ పైన దాడి చేసి మప్టిలో వచ్చినటువంటి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎక్కడ పెట్టారో తెలియదు. అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా తీన్మార్ మల్లన్న అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుక. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తూ ప్రజలకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక విధానాలు కానీ లేకుంటే ప్రజా వ్యతిరేక విధానాలు కానీ వీటిపైన ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలతో మమేకమై ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నను మరి అకస్మాత్తుగా ఆయనపై దాడి చేసి ఆఫీసును పగలగొట్టి ఆయన వెంట ఉన్నటువంటి ఇతర జర్నలిస్టులు కూడా తీసుకొని వెళ్ళి మరి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తామని దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ఈ తీన్మార్ మల్లన్న అరెస్టును ఖండించాలని మేము కోరుతా ఉన్నాం. ఇది ముమ్మాటికి ఈ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్య, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు. ప్రశ్నించే గొంతును నొక్కడం అంటే ప్రజల గొంతును నొక్కడమే తప్ప మరొకటి కాదు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. త్వరలోనే తీన్మార్ మల్లన్న ఆర్టీకి తెలియకపోతే ఈ ప్రభుత్వం తప్పకుండా భారత వహించాల్సి వస్తుంది. దీనిపైన ప్రజా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తీన్మార్ మల్లన్న ఆర్టీకిని వెంటనే తెలపాలని కోరుతూ, ఆయనను వెంటనే వేచరితగా రిలీజ్ చేయాలని కోరుతూ, లేని పక్షంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే రోజులు ఆసన్నమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.